హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కర్డ్ ఓట్స్ అంటే ఓట్స్తో దద్దోజనం ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటరు మరుగుతున్నప్పుడు ఇందులో ఓట్స్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ ఓట్స్ తీసుకున్నాను ఓట్స్ ని మెత్తగా ఉడికించుకోవాలి ఓట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన ఓట్స్ ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఓట్స్ ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగే వరకు వేపుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు అలాగే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును మనం కలిపి పెట్టుకున్న ఓట్స్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో పోమోగ్రానెట్ సీడ్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కోడౌట్స్ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.